So hi friends, welcome back to Unprofessional Editor. So friends, video lo meeku marriage lo manam album designing mobile lo ela cheskovalani clear ga step by step cheptanu. So video nu poorthiga chudandi, alage video nachinatlayite like cheyandi, alage share cheyandi, chaala mandiki use avutadi video. So munduga meer photo editor app anedi play store nunchi download cheskona tarvata open cheskondi. So sizes vachesariki 6000 x 3000, so white తీసుకోండి, white background, ఓకే క్లిక్ చేయండి. మనకి ఇలా ఉంటుంది అయిన తర్వాత, సో క్రియేట్ అయిన తర్వాత, సో మనకి ఇలా వచ్చేస్తే సైడ్కి. సో నేను ఇప్పుడు స్క్రోల్ చేస్తున్నాను కదా, సో అలా మీరు చేసుకోండి. టెక్స్ట్ అండ్ ఇమేజ్ అని ఉంటుంది, సో టెక్స్ట్ అండ్ ఇమేజ్ క్లిక్ చేయండి. సో అక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇమేజెస్ యాడ్ చేసుకోండి. సో నేనైతే గ్యాలరీలోంచి ఒక ఇమేజ్ తీసుకుంటాను. సో ఇది నేను బ్యాక్గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను, సో పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత దీని మీద షేప్ అనేది తీసుకుంటాను నేను. సో అక్కడ మనకి ఇమేజ్ గ్యాలరీ సింబల్ పక్కన షేప్ అనేది ఉంది చూసారా, సో అది క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను ఆ సెట్టింగ్స్ అన్ని సెట్ చేస్తున్నాను చూడండి మీరు. సో నేను ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇవన్నీ మార్చేసి సో స్క్వేర్ షేప్ తీసుకుంటాను. సో ఫిల్ చేసిన తర్వాత సో మనకి స్క్వేర్ షేప్ టైప్ది బాక్స్ ఇలాంటి సింబల్ ఉంటుంది. సో ఈ సింబల్ని క్లిక్ చేయండి మీరు. సో క్లిక్ చేసి నేను ఎలా సెట్ చేస్తున్నానో అలా సెట్ చేసుకోండి, లేదంటే మీకు నచ్చిన స్టైల్లో మీ వే ఆఫ్ క్రియేటింగ్ స్టైల్లో మీరు చేసుకోండి. సో నేనైతే ఇలా షేప్ అనేది పెట్టడం జరిగింది. సో షేప్కి షాడో కూడా ఇచ్చుకున్నాను, సో మీరు షాడో కూడా ఇచ్చుకోవచ్చు. సో నేను ఇమేజ్ అనేది గ్యాలరీలోంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో దాన్ని రొటేట్ చేస్తున్నాను. సో రొటేట్ చేసి నేను ఏదైతే తీసుకున్నానో సో ఆ షేప్కి కరెక్ట్గా అడ్జస్టెడ్ అయ్యేటు నేను పెట్టుకున్నాను. సో అడ్జస్ట్ అవ్వేటట్టు నేను పెట్టుకున్నాను. సో చూడండి మీరు, సో నేను ఎలా ఎడుతున్నాను, సో ఎలాగ షేప్ అనేది కట్ చేశాను. సో ఆ షేప్కి నేను మళ్ళీ ఆ షేప్లో నేను ఇది ఫిల్ చేస్తున్నాను, అంటే ఈ ఇమేజ్ని తీసుకొచ్చి ఆ షేప్లో పెట్టుకుంటున్నాను. సో నేను ఇది కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేసుకోవడానికి మనకి అక్కడ ప్లస్ బటన్ పక్కన మనకి పెన్సిల్ టైప్ సింబల్ కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేస్తే మనకి కటింగ్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీని మీద కూడా ఇంకొక లేయర్ లాక్ వేసుకున్నా, అంటే ఎటు కదలకుండా ఇమేజ్ని లేయర్ లాక్ అనేది వేసుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి, అంటే ఎటు కదలదో ఇమేజ్. సో నెక్స్ట్ ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకుంటున్నాను సో గ్యాలరీలోంచి. సో ఇవన్నీ నేను వెబ్సైట్లోంచి హోటల్లోంచి డౌన్లోడ్ చేసుకున్నాను, సో పింట్రెస్ట్ నుండే. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా యాప్స్ ఉన్నాయి. సో నేనైతే ఇమేజ్ని యాడ్ చేస్తున్నాను, సో ఇంకో ఇమేజ్ని. సో ఈ ఇమేజ్ని నేను కరెక్ట్గా సో ఆ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు నేను ఫిల్ అయ్యేటట్టు సో బ్యాక్గ్రౌండ్కి పెట్టుకున్నాను. సో చూడండి మీరు నేను ఎలా పెడుతున్నాను. సో ఇది మళ్ళీ కిందకి డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఇమేజ్ తీసుకున్నామో సో వాటి కిందకి డ్రాగ్ చేసుకోవాలి మనం. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత సో అది అడ్జస్ట్ చేసుకోవాలి మనం కరెక్ట్గానే. సో ఇప్పుడు నేను అవన్నీ అడ్జస్ట్ చేస్తాను, నీట్గా మీకు చూపిస్తాను స్క్రీన్ మీద. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లైట్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. సో లైట్ ఎఫెక్ట్స్ అవి నేను ఆల్రెడీ పిఎన్జీస్ వీడియోలో ఇచ్చాను. సో మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలో నేను ఆ పిఎన్జీస్ మొత్తం అని ఇచ్చాను. సో నేను ఫ్లేర్ లైట్ ఎఫెక్ట్ అనేది ఒకటి తీసుకున్నాను. సో లైట్ ఎఫెక్ట్ అనేది ఒక ప్లేస్లో పెట్టాను. సో ఆ ప్లేస్లో పెట్టిన తర్వాత బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ క్లిక్ చేయండి. సో స్క్రీన్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇమేజ్ మీద కొత్త లుక్ అనేది వచ్చింది. సో లుక్ అనేది మారింది. సో మనం ఏదైతే ఆల్బమ్ డిజైనింగ్ చేస్తున్న ఇమేజ్ మీద లుక్ మారింది. సో ఆ లుక్ మారడం వల్ల మనకి చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇది కొద్ది ఇంక్రీజ్ చేసి సైజ్ అనేది పెంచాను. సో పెంచిన తర్వాత నేను సో ఇప్పుడు ఈ ఇమేజ్కి నేను ఇంకా బార్డరింగ్ ఇచ్చుకుంటాను నేను. సో బార్డరింగ్ అనేది ఇచ్చుకున్నాను. సో చూడండి మీరు నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను, ఫిల్ ఆఫ్ చేసి ఓన్లీ అది తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇది స్క్వేర్ షేప్ని అడ్జస్ట్ చేసి సో చుట్టూరు బార్డర్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఇవన్నీ లేయర్ లాక్ వేసుకుంటున్నాను, సో ఎటు కదలకుండా. సో ఇప్పుడు నేను ఇది ఒక బార్డర్ అంటే ఫ్రేమ్ టైప్ నేను పెట్టుకున్నాను సో ఇమేజ్కి. సో మనకు ఫ్రేమ్గా ఉంటే చాలా బాగా కనిపిస్తుంది. సో ఎవరైనా మన ఇమేజ్ని చూసినా కూడా మంచిగా కనిపించడం కోసం ఫ్రేమ్స్ అనేవి పెట్టుకుంటాం. సో ఇప్పుడు నేను ఫ్రేమ్ అనేది పెట్టాను, సో అడ్జస్ట్ చేశాను. సో కరెక్ట్గా అది అడ్జస్ట్ చేసిన తర్వాత దాన్ని కూడా లేయర్ లాక్ వేసుకోవడమే. సో లేయర్ లాక్ వేసుకోవడమే ఇప్పుడు నేను చూసారా నేను ఎలా చేశాను, సో ఫ్రేమ్ అనేది. సో ఇప్పుడు నేను అది నీట్గా ఎక్సలెంట్గా చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇదైతే ఉందో సో ఇది ఇప్పుడు నేను ఫిల్ చేసుకున్నాను, అంటే బాక్సుల్లో తీసుకున్నాను. సో అక్కడ నేను ఇమేజెస్ పెట్టుకుంటాను. సో స్క్వేర్ షేప్లో చిన్న చిన్న బాక్సెస్ తీసుకుని సో అక్కడ ఇమేజ్ ఉంది చూసారా, ఆ ప్లేస్లో నేను రెండు స్క్వేర్ బాక్సుల్లో రెండు ఇమేజెస్ పెడతాను. సో మన ఆల్బమ్ డిజైనింగ్కి స్క్వేర్ షేప్లో బాక్సుల్లో పెట్టుకుని ఇమేజెస్ పెట్టుకుంటే బాగా కనిపిస్తాయి. సో నేను ఇప్పుడు ఆ స్క్వేర్ షేప్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా నేను ఇంట్రెస్ట్ ఉండే తీసుకున్నాను.
సో ప్రింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని తీసుకోవడం జరిగింది ఇమేజెస్ అనేవి. సో ఇప్పుడు నేను ఇది ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని కట్ చేస్తాను. సో నేను ఏదైతే తీసుకున్నానో సో ఆ కపుల్ ఫోటో అనేది కట్ చేసి నేను ఆ బాక్స్లో ప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నాను. సో కట్ చేసిన తర్వాత ఇది నేను సైజ్ అనేది డిక్రీస్ చేశాను. సో సైజ్ డిక్రీస్ చేసి ఆ బాక్స్లో కరెక్ట్గా సరిపెట్టేట్టు పెట్టాను నేను. సో చూడండి మీరు, సో నేను ఆ బాక్స్లో అడ్జస్ట్ చేశాను సో నీట్గాని. సో నేను ఆ బాక్స్ సైజ్ అనేది తగ్గిస్తాను. సో నేను ఎప్పుడైతే బాక్స్ని నేను లేయర్ లాక్ చేసుకున్నానో సో ఆ బాక్స్ నేను సైజ్ అనేది తగ్గించడం జరుగుతుంది. సో మీరు గమనించగలరని స్క్రీన్ మీద ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో ఇప్పుడు నేను ఇమేజ్ మనకి ఇంత లుక్గా వచ్చింది. సో ఒక ఫ్లేర్ ఎఫెక్ట్ పెట్టడం వల్ల ఇమేజ్ ఇంకా చాలా బాగా లుక్ వచ్చిందని నా అభిప్రాయం. సో మీదేదైతే కామెంట్స్లో తెలియచేయండి. సో ఇప్పుడు నేను ఆ బాక్స్ అనేది సైజ్ తగ్గించి నీట్గా అడ్జస్ట్ చేశాను. సో మనం ఒక ఫ్రేమ్లో పెట్టి ఆ బాక్స్ని నీట్గా బాక్స్లో ఇమేజ్ పెట్టాము. సో ఇప్పుడు నేను ఆ ఫ్రేమ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేశాను. సో నీట్గా మనకు ఇప్పుడు ఒక కొత్తదనం లుక్లో కనిపిస్తుంది. సో నేను ఇంకొక బాక్స్ తీసుకొని సో అందులో కూడా ఇంకో ఇమేజ్ పెడతాను. సో ఏదైతే ఒక పర్సన్ ఫోటో అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ప్లస్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ బాక్స్ అనేది తీసుకున్నాను, స్క్వేర్ షేపు. సో మీరు ఎటువంటి షేప్ అనేది తీసుకోవచ్చు, మీకు నచ్చినట్లు మీకు కావాల్సిన షేప్లో మీరు తీసుకోండి. సో నేను స్క్వేర్ షేప్లో పెడతాను సో మనకి బాగా కనిపించడం కోసం. సో నేను అన్నీ అడ్జస్ట్ చేస్తున్నాను. సో మీరు చూడండి స్క్రీన్ మీద, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను స్క్వేర్ షేప్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. సో అడ్జస్ట్ చేసిన తర్వాత సో ఆ ప్లేస్లో నేను ఇమేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో మీకు ఆల్బమ్ డిజైనింగ్ మొబైల్లోనే చెప్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ తీసుకువస్తాను. సో నేను ఈ స్క్వేర్ షేప్లో ఇప్పుడు ఇమేజ్ అనేది పెట్టుకుంటాను. సో నేను గ్యాలరీలోంచి ఇంకో ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఆ ఇమేజ్ని నేను ఇంపోర్ట్ చేసుకుని దాని మీద ప్లేస్ చేస్తాను. సో అది కూడా కట్ చేసుకుంటాను ఆ ఇమేజ్ని కూడాని. సో ఇలా మనం అద్భుతంగా ఎడిట్ చేసుకోవచ్చు సో మొబైల్లోని. ఆ ఇమేజ్ని కూడా అలా ప్లేస్ చేసిన తర్వాత వీలైతే మీరు టెక్స్ట్లో నేమ్స్ రాసుకోవచ్చు. సో నేనైతే నేమ్స్ రాస్తాను. సో జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే నేమ్స్ రాసుకోవచ్చు అని. సో నేనైతే నేమ్స్ రాసుకోవచ్చు అని చెప్తున్నాను మీకు జస్ట్ అంతే. సో నేను ఇప్పుడు టెక్స్ట్తో రాయడం జరిగింది. సో వెల్ వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ అని. సో మనకి నచ్చినట్లు ఇలా కన్నా దీంట్లో కన్నా మనం పిక్సెల్ ల్యాబ్లో నేమ్స్ రాసుకుని పెట్టుకోవడం సో కరెక్టా. సో మీరు అందులో చేసుకోండి. సో నాకైతే ఇప్పుడు ఇదంతా లేయర్స్ని సేవ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో మీకు లేయర్ అనేది పీపీఎల్ అనేది ఇస్తాను. సో చూడండి మీకు ఓపెన్ చేసుకుని నేను ఎలా చేశాననేది. సో సైజెస్ మాత్రం నేను స్టార్టింగ్లో ఎంత ఇచ్చానో సో అంతే సైజెస్ పెట్టుకోండి. సో ఎందుకంటే మనకి ఆ సైజెస్లోనే ఓపెన్ అవుతుంది, వేరే సైజెస్ అసలు ఓపెన్ అవ్వదు. సో నేను 6000x3000 ఇచ్చాను. సో ఆ సైజెస్ ఇవ్వండి. సో ఇప్పుడైతే నేను ఇమేజ్ని సేవ్ చేసుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకుని. సో ఇది నేను గ్యాలరీలోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకుని సో నేను ఇది అవుట్పుట్ అనేది మీకు ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను, చూడండి. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. సో నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి దయచేసి. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో మనము ఇలా నీట్గా ఆల్బమ్ డిజైనింగ్ మొబైల్లో చేయొచ్చు. సో పీసీ లేకపోయినా మనం ఫోన్లోనే అద్భుతంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. దానికి తెలుగులో చాలా ఛానల్స్ ఉన్నాయి, నా ఛానలే కాదు. సో చూడండి వాళ్ళ వీడియోస్ కూడాని. సో టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.